యేసు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరొక రోజు యూసీవైలో పరిచర్య చేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు చదువుబడిన వాక్య భాగము గత వారము చదువుకున్నాము కానీ దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేకపోయింది అందుకని దానిని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము అది కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందనిపించింది సో దానిని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందాక చదువుబడిన వాక్య భాగంలో పౌలు గారు అంటున్నారు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును పౌలు గారు నా ఎందు ఏ మంచి లేదు ఏ మంచి నివసింపదని నేను ఎరుగుదును నాలో మంచి లేదని నాకు తెలుస్తుంది అని అంటున్నారు ఆయన పౌలు గారు ఆ మాట అంటున్నారు అని అంటే మరి మన పరిస్థితిని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా అయితే ఆ మాట ఎందుకు అంటున్నారు ఎందుకు ఒక వ్యక్తిలో మంచిది ఉండకుండా ఉండే అవకాశం ఉంది దానికి ఆయననే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానికి రీజన్ కూడా ఎందుకు ఒక వ్యక్తిలో మంచి ఉండే అవకాశం లేదు అని ఒకవేళ ఆలోచన చేస్తే దానికి సమాధానం కూడా ఆవచనంలోనే రాయబడింది మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు కొద్దిగా డీప్గా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే ఈ వచనంలో పౌలు గారిలో నేను నేను అంటున్నాడు కానీ నేను కాదు అని అంటున్నాడు నేను చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను అని అంటున్నాడు ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు ఖచ్చితంగా ఉండే అవకాశము ఉంది అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా రెండు స్వభావాలు కనిపిస్తున్నాయి ఒకే వ్యక్తిలోనే ఒక ఒకటి చేయాలని అనుకుంటున్నాను కానీ దానిని చేయలేకపోతున్నాను చేయాలని అనుకుంటున్నది ఏంటి మంచి చేయాలనుకుంటున్నాను మంచిది చేయాలని అని అనుకుంటున్నాను కానీ దానిని చేయకుండా చెడు చేస్తున్నాను అని అంటున్నాడు కీడు చేస్తున్నాను అని అంటున్నాడు కదండి మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది ప్రతి వ్యక్తి కూడా ఇంటర్నల్గా ఇంతక అంతరంగ పురుషుడు అని చదువుకున్నాం కింద కదా అంతరంగ పురుషుడు ఇంటర్నల్గా ఒక వ్యక్తి మంచివాడే లేకపోతే పుట్టుకతోనే ప్రతి వ్యక్తి మంచివాడే మంచి పనులు చేయడానికే తనకు దేవుడు ఆత్మను అనుగ్రహించాడు ఆత్మ దేవుడి నుండి వచ్చింది కాబట్టి దేవుడు మంచివాడు కాబట్టి ఆయన చేసే ప్రతి పని కూడా ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఉండదు ఇతరులను ప్రేమించాలనే ఉంటుంది ఇతరులను క్షమించాలనే ఉంటుంది ఇంటర్నల్గా ప్రతి వ్యక్తి కూడా మంచివాడే కానీ మేలు చేయాలని అనుకుంటాడు కానీ మేలు చేయలేకపోతున్నాను చేయాల్సిన మేలును చేయకుండా కీడును చేస్తున్నాను చేయగోరని కీడు చేస్తున్నాను ఇక్కడ నేను అనే మాట మనం చూస్తున్నాం నేను అంటే ఆ పేరు ఎవరికి ఉంది ఆ పేరు ఎవరికి ఉంది అంతరంగ పురుషునికి మన వ్యక్తిత్వం ఏంటి అని అంటే అంతరంగ పురుషుని యొక్క స్వభావం ఏదైతే ఉందో ఇంటర్నల్గా ఇన్డెప్త్గా మనము ఆత్మ స్వరూపం స్వరూపులమని ఏ విధంగా మనకు తెలుసో దానికి ఆ ఆత్మకి మన యొక్క పేరు నా పేరు రామకృష్ణ జేమ్స్ రామకృష్ణ అంటే నా పేరు నా శరీరాన్ని కాదు నా శరీరానికి ఉన్నది కాదు నా ఆత్మకు ఉన్నది చనిపోయిన తర్వాత నన్ను శవమే అంటారు కానీ రామకృష్ణ అనరు కదండి శవము అంటాడు బాడీ అంటారు పిలిచి ప్రతిసారి పిలిచినప్పుడల్లా ఆ బాడీని తీసేయండి ఆ బాడీని తీసుకెళ్దాం ఆ శరీర ఆ శవాన్ని తీసేయండి తీసేద్దాం తీసుకెళ్దాం పూడ్చి పెడదాం అని అంటారు కానీ అప్పుడు పేరు పెట్టి ఎవరు కూడా పిలవరు అంటే నేను అనేది ఇంటర్నల్గా మన యొక్క వ్యక్తిత్వం అది ఈ నేనుకు మంచి చేయాలని ఎప్పుడు ఉంటుంది అయితే ఈ నేను మంచి చేయలేని స్థితిలో ఉన్నాడు చేయగోరని కీడు చేస్తున్నాడు రెండు స్వభావాలు ఉన్నాయి మంచి చేయాలనుకున్నవాడు అంతరంగ పురుషుడు కానీ చేయలేని వాడు ఎవరు ఇరవై వచనంలో నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు నేను కాదు అంటే నేను కాదు అనే మాట రాయబడుతుంది చేస్తుంది నేనే కానీ దాన్ని చేసింది నేను కాదు డ్యూయల్ రోల్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కదా ఒక వ్యక్తిలో ఇది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి వ్యక్తి యొక్క స్వభావం ఇదే ప్రార్థనకు రావాలనుకుంటాం సమయానికి కనిపించాలి అని అనుకుంటాం ఎవరు నేను మనలో మీలో ఉన్న వాళ్ళందరం కూడా సమయానికి రావాలి అని అనుకుంటాం కానీ రాలేకపోతున్నాం అది రాలేకపోయేది నేను కాదు రావాలి అనుకునేది నేను కానీ ఏ విధంగా రాలేకపోతున్నానో అది నేను కాదు ఎవరు మరి నేను కాదు అని అంటే నా నాయందు నివసించు పాపమే ఏదైతే నేను చేయలేకపోతున్నానో అది నా ఎందు నివసించు పాపము అది మేలు కాదు అది మంచిది కాదు అది కీడు ఏదైతే నేను చేయలేకపోతున్నానో అది మంచిది కాదు ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో అది మంచిది కానీ అవుట్పుట్ ఏమొస్తుంది కీడే వచ్చేస్తుంది ప్రార్థనకు రావాలి సమయాన్ని అని అనుకుంటాం కానీ అది రా అనుకుంటాను నేను కానీ రాలేకపోతున్నాను అది నా ఎందు నివసించు పాపమే ఆ కదా పాపము యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకు స్పష్టంగా ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా పాపం యొక్క లక్షణాలు ఏంటి దేవుని యొక్క లక్షణాలు ఏంటి అని అంటే మనము ఏదైతే ఒక ఫస్ట్ అనుకుంటామో అది దేవుని యొక్క స్వభావము అది మనిషి యొక్క స్వభావము కానీ చేయకూడదు ఇది చేయకూడదని తెలిసి కూడా చేస్తున్నాం చూడు అది పాపం యొక్క స్వభావం తెలిసి కూడా ప్రార్థన ఉందని తెలిసి కూడా రాకుండా పడుకునే ప్రయత్నం చేస్తాం కదా అది పాపం యొక్క స్వభావం దేవుని వద్దకు రానివ్వదు ఈ పాపము మనది కాదు మనలో ఉన్నది కాదు అందుకని కిందకు వచ్చినప్పుడు ఏమంటాడు కాబట్టి ఇరవై ఒకటి వచ్చిన కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనిపిస్తుంది ఒక నియమము ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక నియమము ఒక ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది కదా ఒక నియమం ఉంది ఏంటది నేను చేయాలనుకున్నది చేయకుండా ఒకటి ఏదో చేస్తుంది నాలో నేను మంచి చేయాలనుకుంటే అది చేయకుండా నాలో ఒక మన్ ఒక నియమం కనిపిస్తుంది అదేంటంటే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది నా యందున్న ఒక పాప నియమము ఒకటి కనిపిస్తుంది అంటే నా యందున్న ఒక పాప నియమము కనిపిస్తుంది అంటే అది నాది కాదనేగా అర్థం అది వేరేది పాప నియమం అనేది వ్యక్తిది కాదు మనిషిది కాదు అది అది బయట నుంచి వచ్చింది అది కానీ నేను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో అది నాది మంచి చేయాలని నేను ఏదైతే అనుకుంటున్నానో అది నాది కానీ చేయకూడదు అని అనుకుంటున్నాను కదా చేయకూడని కీడు చేస్తున్నాను కదా అది నాది కాదు బయట నుంచి వచ్చింది అది నాలో లేని స్వభావము పాపపు స్వభావం కానీ ఒక నియమం నాలో చేరింది ఆ నియమము నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో అది నన్ను చెరపట్టి నేను ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడిని నేను అంటే నా అంతరంగ పురుషుడు దేవుని ఆజ్ఞల ఎందు దేవుని వాక్యం అందు ఆనందిస్తాడు నిజానికి దేవుని మాటలు అంటే ఇష్టము దేవుని వాక్యం అంటే ఇష్టము దేవుని సన్నిధి అంటే ఇష్టము ఆరాధించడం అంటే ఇష్టము సహవాసం అంటే ఇష్టము దాని ఎందు ఆనందిస్తున్నాడు నా అంతరంగ పురుషుడు కానీ ఆ మనస్సుని ఏదైతే ఆనందించాలని అనుకుంటున్నానో ఆ మనస్సుని ఒక పాప నియమము చెరపట్టి పర్వాలేదులే అని చెరపట్టి అలక్ష్యము నిర్లక్ష్యము సోమరితనము ఇంకొకటి 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 చెడ్డ లక్షణాలన్నీ ఆ మంచి లక్షణాలను చెరబట్టి లోపరుచుకుంటున్నాయి అంటే డామినేట్ చేస్తున్నాయి నేనును బయటికి కనిపించకుండా చేస్తుంది పాప నియమము పాప నియమమే బయటికి కనిపిస్తుంది ఇది మనకు అర్థం కావాలి ప్రే సహోదరి సహోదరి వాక్యమంతా మనం ఒకసారి లేఖనాలను పరిశీలించినప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టం చేస్తుంది మనలో రెండు స్వభావాలు ఉన్నాయి డ్యూయల్ రోల్ అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తిలో ఉంది ఒకసారి ఒక ఒకే రీతిగా ఏ మనిషి కూడా ప్రవర్తించడము అసాధ్యము ఒక సమయంలో ఒక రకంగా ఉంటాడు మరొక సందర్భంలో ఇంకొక రకంగా ఉంటాడు ఎందుకు అలా ఉండగలుగుతున్నాడు ఒక వ్యక్తి ఒకసారి ఒక రకంగా ఉండి రెండోసారి ఎందుకు అలా ఉండగలుగుతున్నాడు అని అంటే మనలో ఉన్న పాపపు స్వభావము మనల్ని మనలా ఉండనివ్వదు మనిషిని మనిషిలా బ్రతకనియదు ఆత్మీయుని ఆత్మీయునిలా బ్రతకనివ్వదు దేవుని చిత్తంలో నడవడానికి ఇష్టపడే ఆత్మను అంతరంగ పురుషుణ్ణి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదు అది అయితే దేనిని లోబరుచుకుంటుంది అని అంటున్నాడు ఇక్కడ ఉన్నట్టు కనపడుతుంది నా మనస్సు నందున ధర్మశాస్త్రం పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమము నాకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది అయితే ఈ లోపరుచుకున్న ఈ పాపము దేనిని చెరబడుతుంది నా అవయవములలో పాప నియమము కనపడుతుంది నా అంతరంగ పురుషుల్లో ఈ పాప నియమం లేదు నేనులో ఈ పాప నియమం లేదు నా ఆత్మలో ఈ పాప నియమము లేదు కానీ అవయవములలో ఉంది ఈ పాప నియమము ఇది మనకు అర్థం కావాలి పాప నియమము లేకపోతే పాపము దేనిని ప్రభావితం చేస్తుంది అంటే మన అవయవాలని శరీరంలోని భాగాలని ఫ్లెష్ని ఈ పాప నియమము ప్రభావితం చేస్తుంది లోబరుచుకుంటుంది ఈ లోబరుచుకోవడం వలన నాలో ఉన్న ఈ అంతరంగ పురుషుడు బయటికి రాలేకపోతున్నాడు నేను చేయాలనుకున్న విషయాలు బయటికి చేయలేకపోతున్నాను అది మంచిది చేయాలనుకునేది మంచిది కానీ నా నాలో ఉన్న బయట నుంచి వచ్చిన ఈ పాప నియమము నియమము నన్ను డామినేట్ చేస్తుంది నన్ను లోబరుచుకుంటుంది మనం ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు బయట ఉన్నవాడు వచ్చి మ మనల్ని కొట్టి మన ఇంట్లోనే నివాసం చేస్తూ అధికారం చెలాయిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనకి అలాగే ఉండిపోతామా వాడు అధికారం చెలాయిస్తున్నా వాడికి దాసునిగానే ఉండే ప్రయత్నం చేస్తామా కానీ ఇక్కడ అలాగే చేస్తున్నాము అని అట్లా లోపరుచుకుంటుంది లోబడి జీవిస్తున్నాం కదండి ఎవరో వచ్చి మన మీద అధికారం చెలాయిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనకి కానీ పరి పరిస్థితి ఏమిటి లోబడిపోతున్నాం వేరే ఒక పాప నియమము నన్ను లోపరుచుకుంటుంది నా శరీరంలోని అవయవాలను లోపరుచుకుంటుంది నేను బయటికి రాలేకపోతున్నాను అందుకని అంటున్నాడు కదా ఇరవై నాలుగులో అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇది దౌర్భాగ్యపు స్థితి ఒక వ్యక్తిలో కనిపించే దౌర్భాగ్యపు స్థితి మంచి చేయాలనుకున్నా మంచి చేయలేని దౌర్భాగ్యపు స్థితి దేవుని చిత్తము తెలిసిన ఇది చేయకూడదని తెలిసినా చేసే దౌర్భాగ్యపు స్థితి ఇది దేవునికి ఇష్టమనేది కాదు అది కీడే అది ఒక వ్యక్తిలో ఉన్న పాప నియమమే పాపము యొక్క స్వభావమే చేయకూడదని తెలిసినా చేయడము పాపము యొక్క స్వభావము శరీరములోని అవయవాలకి ఆలోచనలకి లోబడిపోతున్నాము లొంగిపోతున్నాము అని అర్థము అది దౌర్భాగ్యపు స్థితి అని పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి ఈ సహోదరుడ ఇలాంటి స్థితిలోనే పౌలు గారు ఉన్నప్పుడు మనం ఉండమా ఖచ్చితంగా ఉన్నాం ఆలోచన చేద్దాం ఏది చేయాలనుకుంటున్నాం కానీ ఎందుకు చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాము అని అంటే నాలో నీలో మనలో పాప నియమం అనేది ఒకటి ఉంది బయటి నుంచి వచ్చిన పాపము నాలో ఇంకా పని చేస్తుంది అయితే దేవునికి మహిమ కలుగునుగాక అని అంటాడు మళ్ళీ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మరణమునకు లోనగు శరీరము ఈ పాప నియమము ఏం చేస్తుంది అని అంటే మరణాన్ని తీసుకొస్తుంది చేయకో చేయకూడని చేయగోరని కీడు చేస్తున్నాము అనంటే మరణము వైపుగా ఆత్మీయ పతనము వైపుగా మనము జీవిస్తున్నాము అని అర్థం నన్ను ఎవడు విడిపించునో ఇలాంటి దౌర్భాగ్య స్థితిని ఎవడు విడిపించును అంటే అర్థం ఏంటి నా అంతకు నేను విడిపించుకోలేను ఈ లక్షణము నుంచి నేను బయటపడలేను ఏ వ్యక్తి కూడా బయటపడలేడు తనంతకు తానుగా బయటపడలేడు ఎవరు విడిపిస్తారయ్యా నన్ను ఏడుస్తున్నాడు అంతరంగ పురుషుడు బాధపడుతున్నాడు ఎంతటి దౌర్భాగ్యుని నేను ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అయ్యో ఎంతటి దౌర్భాగ్యున్ని ఎవరు విడిపిస్తారు నన్ను అంటే రాలేననేగా అర్థం తనంతకు తను విడిపించుకోలేడనేగా అర్థం నిజమండి అది ఏ వ్యక్తి కూడా ఒక బలహీనత నుంచి ఏ వ్యక్తి కూడా ఒక పాపము నుంచి తనంతకు తానుగా బయటపడలేడు అది ఏ రకమైన పాపమైనా కాదు శరీర అవయవాలను ప్రభావితం చేసే పాపం అది మన ఆలోచనలను మన చేతులను కాళ్ళను లేకపోతే మన అవయవాలను ప్రభావితం చేసే పాపం అది ఆత్మను కాదు ఆత్మను ప్రభావితం చేయలేదు పాపము పాపము ఆత్మను తాకలేదు మన శరీరాలను ప్రభావితం చేస్తుంది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది చేయకూడని కీడు చేసేలా చేస్తుంది వద్దన్న పని చేసేలా చేస్తుంది అది దౌర్భాగ్య స్థితి అయితే దేవునికి మహిమ కలువునిగాక క్రీస్తు వారు నన్ను విడిపించారు అంటారు ఇరవై ఐదవ చిడంలో మన ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించుచున్నాను క్రీస్తువారు తప్ప మరెవ్వరు కూడా ఆ పాప నియమము నుంచి చేయగోరని కీడు చేసే ఈ పాప నియమము నుంచి ఎవరు కూడా విడిపించలేరండి ఆయన ఆధీనములో ఉన్నంత వరకు ఈ పాప నియమము మనల్ని తాకడానికి అవకాశం లేదు ఆయన ఆధీనములో లేకపోతేనే ఆయన మార్గములో జీవించకపోతేనే మనల్ని లోబరుచుకుంటుంది అందుకని పౌల్ గారు ఫస్ట్ కొరంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఒక మాట అంటారు పన్నెండవ వచనంలో అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేత లోబరుచుకునబడనొళ్లను అన్నీ చేయొచ్చు మన జీవితంలో అనేకమైన చాయిసెస్ ఉంటాయి మనకి ఇది తప్పైనా కానీ చేసే అధికారం నాకుంది పొరపాటైనా చేసే అధికారం నాకుంది ఎవరు అడగడానికి వీలులేదు ఎవరు అడగరు కూడా ఫైనల్ తుది నిర్ణయం నాదే ఈ పని చేయొచ్చు చేయకూడదని నా ముందుకు ఒక ఒక పని వచ్చినప్పుడు అది నా ఇష్టం చేస్తానో లేకపోతే చేయను అధికారం నాకుంది స్వాతంత్రం నాకుంది ఒకడు వద్దన్నా ఇది మంచిది కాదురా అని చెబుతున్నా చేసే అధికారం నాకుంది అది నా ఇష్టం అది వ్యక్తిగత నిర్ణయం అది కానీ అన్నీ చేయ అన్నీ చేయనోళ్ళనివి కదా స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయ తగినవి కావు అన్నీ చేయదగినవి కాదైతే ఇది క్రైస్తవుని యొక్క నియమం ఇది క్రైస్తవునికి అర్థం కావాల్సింది అంటే అన్ మన జీవితంలో అనేక చాయిసెస్ వస్తుంటాయి కానీ అన్ని చేసేటివి కాదు అవి దేవుని చిత్తంలో ఉన్ లేనివి అయితే అవి చేసేవి కాదు అవి కొన్ని మాత్రమే చేయాలి అన్నీ చేసేవి కాదు నాకు స్వాతంత్రం ఉంది కదా అని నన్ను నేను దానికి లోబరుచుకొనోళ్లను అంటాడు కదా కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొళ్లను నేను నేను లోబరుచుకొనబడనొళ్లను నేను అంటే అంతరంగ పురుషుడు నా ఆత్మ అన్నీ నా జీవితంలోకి వచ్చిన ప్రతి పరిస్థితికి నేను లోబడిపోను అన్నీ చేయగలను కానీ చేయకూడదు అవి కానీ లోబడిపోను నేను ఇది మనకు అర్థం కావాలి ఇది మనం కూడా అనాల్సిన విషయం అన్నిటికీ నేను లోబడిపోను అన్నీ నేను చేయను మంచివి కాని దానిని నేను ఎలా చేస్తాను దానికి ఎలా దాసునిగా అయిపోతాను నా అవయవాలను ఏ విధంగా దానికి అప్పగిస్తాను ఇది తప్పు అని తెలిసినప్పుడు ఏ విధంగా చేస్తాను అనే ఆలోచన మనకు కూడా రావాలి మాట ఖచ్చితంగా మనం కూడా అనాలి ఇదే అండి మన హృదయంలో మన జీవితంలో ప్రతి వ్యక్తిలో రెండు స్వభావాలు డియల్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి పాప నియమము ఒకటి నేను అనే ఆత్మ నియమము దేవుని నియమము ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్న దేవుని నియమమును లోబరుచుకుంటుంది నా శరీరంలోని అవయవాలలో ఉన్న పాప నియమము అయితే ఎప్పుడైతే నీవు నేను మనము క్రీస్తు ఎందు విశ్వాసముంచామో నిజమైన రక్షణ ఆనందమును అనుభవిస్తున్నామో అప్పుడు ఒక విషయము ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది ఫస్ట్ యోహానుల్లో మొదటి యోహాను ఒకసారి చదువుతాను మొదటి యోహాను రెండవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుతాను రెండవ అధ్యాయము మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము ఇరవై వచనంలో అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు ఇరవై ఏడవ వచనాన్ని చదువుతాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు మీలో ఒక ఉంది అని మాట్లాడుతుంది కదా ఇక్కడ వచనాలు మీలో ఒక ఉంది ఈ అభిషేకం ఎలా వచ్చింది ఇరవై ఏడవ వచ్చినంలో ఆయన వలన మీరు పొందిన అభిషేకము క్రీస్తు వారి వలన మీరు పొందిన అభిషేకము క్రైస్తవుడు అని అంటే అభిషేకించబడినవాడు అభిషక్తుడు అంటే ఏమంటే అర్థం అంటే అభిషేకించబడినవాడు క్రీస్తు క్రీస్తు అంటే అర్థం ఏంటి అభిషక్తుడు అభిషేకించబడినవాడు సంఘముగా మనము ఎప్పుడైతే చేర్చబడతామో క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే సంఘముగా చేర్చబడతామో ఆయన శరీరంలోని అవయవములుగా మనము మారిపోతాం ఆయన శరీరంలోని అవయవములుగా భాగాలుగా ఎప్పుడైతే మారిపోతామో దేవుడు ఆ క్రీస్తు వారిని అభిషేకించి ఇక్కడికి పంపించాడు ఈ లోకంలోకి పంపించాడు అనే విషయం మనకు తెలుసు కదా అది యోహ యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాం ఆయన అభిషేకించి దేవుణ్ణి పంపించాడు లోక నాలుగు పద్దెనిమిదిలో కూడా చూస్తాం కదా ఆయన అభిషేకము క్రీస్తువారిని అభిషేకించాడు సో నేను క్రీస్తువారిని దేవుడు అభిషేకించి లోకంలోకి పంపించినప్పుడు నేను క్రీస్తువారి శరీరంలోని ఒక భాగమైనప్పుడు ఆ అభిషేకము నాలో కూడా ఉంటుందిగా క్రైస్తవుడు అంటే ఏంటి క్రీస్తువారి పేరు పెట్టుకున్నామంటే అర్థం ఏంటి అభిషేకించబడినవాడు అని అర్థం అభిషేకించబడిన నీకు నాకు నిజమైన రక్షణ పొందుకున్న తరువాత ఆయన శరీరంలోని భాగాలుగా చేయబడిన తర్వాత నీవు నేను అభిషేకించబడిన వారముగా మారిపోతాం ఈ అభిషేకం ఏం చేస్తుంది మిమ్మల్ని ఇరవై వచ్చడంలో సమస్తమును ఎరుగుదురు ఈ అభిషేకము ద్వారా సమస్తము ఎరుగుతారు మీరు అంటే ఏం చేయాలో ఏమి చేయకూడదు అని ఈ అభిషేకము మిమ్మల్ని నడిపిస్తుంది మీకు బోధిస్తుంది ఇరవై ఏళ్ళు అదే అంటాడు కదా పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు మీలో అభిషేకం ఉన్నట్లయితే ఏది మంచిదో ఏది చెడుదో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మీకు ఎవరు చెప్పాల్సిన అవసరంలా ఒకరు చెప్పాల్సిన అవసరంలా మీకు వారిని నువ్వు విశ్వసించావు అని అంటే అర్థం ఏంటి అని అంటే నీ శరీరంలో ఉన్న పాప నియమాన్ని నువ్వు చంపివేసుకొని నీ అంతరంగ పురుషుని ఎందు నువ్వు ఆనందించేవాడిగా ఉన్నావు అని అర్థం శరీర కార్యాలను అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి పాతి పెడుతున్నాం కదా పాతి పెట్టబడి నా అనుభవము బాప్తిజం అంటే శరీరము పాతి పెట్టేశాము శరీర నియమ శరీరాన్ని పాతి పెట్టినప్పుడు శరీర అవయవాలను పాతి పెట్టినప్పుడు శరీరము చచ్చిపోయినప్పుడు ఇంకా అందులో పాప నియమం అనేది ఒకటి ఉంటుందా పాప నియమము దేని మీద పనిచేస్తుంది శరీర అవయవాలను మీద పనిచేస్తుంది దాని మీద అధికారం చెలాయిస్తుంది శరీర అవయవాలను లోపరుచుకుంటుంది అది బలవంతంగా లోపరుచుకుంటుంది అది లోబడిపోతాం అయితే అక్కడ ఇక్కడ ఏమని రాయబడింది అందుకని అభిషేకించబడినప్పుడు మనము ఆటోమేటిక్గా శరీరంలో చచ్చిపోయి మనం క్రీస్తు వారి శరీరంలో భాగాలుగా మారిపోతాం మనం అలాంటప్పుడు ఆయన అభిషేకము మనల్కి ఏం చెబుతుంది నా శరీరం చచ్చిపోయింది నువ్వు ఈ పని చేయొద్దిక ఇలాంటి ఆలోచనలు చేయొద్దిక శరీరాశలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దిక ఈ మాట ఎవరైనా చెప్పాలా సపరేట్గా క్రైస్తవానికి ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అనే విషయాన్ని ఒక తప్పు చేయడానికి ప్రేరేపించబడుతున్నప్పుడు ఇది చెయ్యి ఇది చేయకూడదు అని ఎవరైనా సపరేట్గా చెప్పాలా ఈ అభిషేకము మీకు బోధిస్తుంది ఈ రక్షణ మీకు బోధిస్తుంది ఎవరు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అని ఖచ్చితంగా అంటే మీరు తీసుకున్న రక్షణ లేకపోతే మీ అభిషేకము అబద్ధమైనదా నిజమైనదా అదే అంటున్నాడు కదా అక్కడ ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కా సత్యమే కానీ అబద్ధము కాదు రెండు జరిగే అవకాశం ఉంది సత్యమే కానీ అబద్ధం కాదు అంటే అబద్ధమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు ఎప్పుడు అబద్ధమయ్యే అవకాశం ఉంది తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పని తెలిసినా తప్పు చేస్తున్నప్పుడు నా శరీరంలోని అవయవాలు పాప నియమానికి లోబడిపోతున్నప్పుడు ఇది చేయకూడదని తెలిసినా చేస్తున్నప్పుడు కదా అలాంటప్పుడు ఏమైపోతుంది నాలో ఉన్న అభిషేకము అబద్ధమదే సత్యం కాదు అలాంటి అబద్ధము అభిషేకాన్ని పొందుకున్నామా అంటే ఖచ్చితంగా కాదు శరీరంలోని భాగాలుగా మనం చేయబడ్డాము మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆయన ఆత్మ ఆయన అభిషేకము మనకు బోధిస్తుంది ఇది తప్పు అని బోధిస్తుంది దానికి లోబడాలి ఆత్మకు లోబడాలి ఈ ఇవన్నీ వేరే ఎక్కడో జరగట్లే ఒక వ్యక్తిలోనే జరుగుతున్నాయి నీలో నాలో మాత్రమే జరుగుతున్నాయి ఎదుటి వ్యక్తిలో ఒక విషయమో నాలో ఒక విషయం జరగట్లే ఈ రెండు భాగాలు కూడా ఈ రెండు స్వభావాలు కూడా మనలోనే ఒక్కరిలోనే జరుగుతున్నాయి చేయాలనుకుంటాం చేయలేము తప్పు చేస్తునే నా తప్పు చేయడానికి ప్రేరేపించబడుతున్న ఈ పాప నియమము నా అవయవాలను లోబరుచుకొని నా అంతరంగ పురుషుణ్ణి అణిచివేస్తుంది క్రీస్తు ఆజ్ఞలకు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్న అంతరంగ పురుషుణ్ణి అణిచివేస్తుంది లోబరుచుకుంటుంది చెరపట్టి లొంగిపోయేలా చేస్తుంది జరగట్లేదంటారా ఈ విషయాలు మన జీవితాలలో ఖచ్చితంగా జరుగుతున్నాయి అలాంటప్పుడు మన అభిషేకం గురించి మన రక్షణ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అబద్ధపు రక్షణన మనది నిజమైన రక్షణనా తప్పు చేసే అవకాశము ఖచ్చితంగా వస్తుంది కానీ వెంటనే తెలుసుకొని ఆ తప్పును క్షమించమని అడగడమే మారు మనస్సు కలిగిన జీవితమే దేవునికి ఇష్టమైనది కదా మారు మనస్సుకు ఎవరియందు దేవుడు ఇష్టపడుతున్నాడు అని అంటే ఇరవై ఒకటి వద్ద మత్స్య వార్తలో ఒక ఉదాహరణ మనం అక్కడ చెప్తాం కదా ఒక తండ్రి వచ్చి కుమారుణ్ణి వెళ్ళి ద్రాక్ష పని చేయడానికి వెళ్ళామంటే నేను వెళ్ళను అంటాడు కానీ తర్వాత వెళ్తాడు ఇంకొక కుమారుని దగ్గరికి వెళ్ళి పని ద్రాక్ష తోటిలో పని చేయమంటే నేను వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు కానీ తండ్రి ఎవరు ఎందు ఆనందిస్తున్నాడు అని అక్కడ కిందికి వచ్చినప్పుడు మొదటి కుమారుని నుంచే ఏం చేశాడు మొదటి కుమారుడు వెళ్ళను అని వెళ్ళాడు తప్పు చేస్తాం పొరపాటు చేస్తాం కానీ తర్వాత ఏమవుతుంది మా మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది నేను నేను నా తండ్రికి నేను మాట్లాడాను ఇలా మాట్లాడకూడదు కదా ఆయనకు తెలుసు కదా ఏం చేయాలో ఏమి చేయకూడదు ఏం చెప్పాడు పని చేయమన్నాడు పని చేయడానికేగా నేనున్నాను కదండి మనసు మార్చుకొని తను మాట్లాడిన మాటకు ఆ రెబలియస్ నేచర్కు తిరుగుబాటు స్వభావానికి తనలో ఉన్న తన శరీరాన్ని లోబరుచుకున్న ఆ తిరుగుబాటు స్వభావం ఆ పాపపు నియమాన్ని ఆ వ్యక్తి గ్రహించగలిగాడు మొదటి కుమారుడు నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అని వెంటనే మనస్సు మార్చుకొని వెళ్ళను కదా వెళ్ళాడు పని చేయడానికి వెళ్ళాడు ఎవరి వలన పని జరిగింది ఎవరి వలన తండ్రి ఆనందిస్తున్నాడు అంటే మొదటి కుమారుడు మొదటి కుమారుడు ఏం చేశాడు మారు మనస్సు పొందాడు రెండవ కుమారుడు అబద్ధపు జీవితం జీవిస్తున్నాడు వెళ్తానని చెప్పేసి వెళ్ళల మోసం చేస్తున్నాడు తండ్రిని ఇది జరగాలి ఒక వ్యక్తిలో తప్పు చేసినప్పటికీ ఆ తప్పును వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి నాలో ఉన్న ఈ పాప నియమము నన్ను తప్పు చేసేలా ప్రేరేపించింది పాపము చేసేలా ప్రేరేపించింది ఇది చేయకూడదు క అని తెలుసుకున్నప్పుడు వారి తండ్రికి తండ్రికిష్టం వారి యందు ఆనందిస్తాడు వారి ద్వారానే పనులు జరుగుతాయి మారు మనస్సు పొందిన వ్యక్తి ద్వారానే దేవుని రాజ్యంలో పనులు జరుగుతాయి మారు మనస్సు లేని వారి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో ఉపయోగం ఉండదు ఆయన రాజ్యము బలపడదు విస్తరించబడదు ఆయన రాజ్యములో ఏ వ్యక్తి చేరడానికే అవకాశం లేదు అలాంటి వ్యక్తుల వలన ప్రయోజనము లేదు అని ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం నీలో నాల్లో ఉన్నది దేవుని బీజమే అయితే పాపము చేయడానికి భయపడతాడు అదే కదా మనకి మొదటి వ్యూహాన్లోనే మనం చూస్తాం ఎక్కడ కనబడుతుంది మూడవ వచనం మూడవ అధ్యాయంలో మొదటి వ్యూహాన్ మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు పాపము చేయజాలడు అవకాశము లేదు అవకాశం వస్తుంది కానీ చేయలేడు భయపడతాడు రక్షణను కొనసాగించుకుంటాడు ఎందుకు వాళ్ళు దేవుని బీజం ఉంది కాబట్టి పాప నియమము శరీర అవయవాలను లోబరుచుకునే ప్రయత్నము జరుగుతున్నప్పటికీ దాని మీద విజయం సాధించేవాడే క్రైస్తవుడు సాధించడానికి ప్రయత్నం చేసేవాడే క్రైస్తవుడు అలా అని చెప్పేసి ఒకేసారి గొప్పవాళ్ళం అయిపోం మనం ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్ముని ద్వారానే ఈ రక్షణలో మనం ఎదగలము అభిషేకము మనకు బోధిస్తున్నప్పుడు ఇందాక చూసాం కదా అభిషేకము తెలుసు తెలియచేస్తుంది ఇది చేయొచ్చు ఇది మీకు సమస్తము బోధిస్తుంది అని రాయబడింది మీకు తెలుసు అభిషేకము మీకు మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఏది చేయాలో మీకు చెప్తుంది అభిషేకం పనిచేస్తుంది రక్షణ పనిచేస్తుంది ఆత్మ పనిచేస్తుంది ఇది చేయొచ్చు చేయకూడదని చేయకూడనివి చేయకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటాం దేవుని చిత్తంలో దేవుని మార్గంలో ఎదిగే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆలోచన చేద్దాం నీలో నాలో ఇక రెండు స్వభావాలు ఉండడానికి వీల్లేదు నా శరీరాన్ని లోబరుచుకునే ఈ పాప నియమము నాలో నుంచి కొట్టివేయబడింది దేవుని బీజము నాలో ఉంది కాబట్టి పాపము చేయజాలను Hallelujah.